నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ, దిస్ ఇస్ రాజమౌళి. నిజాయితీగా ఉన్నోనికి ఎప్పుడు విజయం అనేది వెన్నంటే ఉంటుంది అన్నదానికి ప్రత్యక్ష తార్కాణం నరేంద్ర మోడీ గారి వ్యవహార శైలి, కార్యదీక్షత, పరిపాలన దక్షత. ఇంకా మిగతా వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే పక్కన పెడదాం, వాళ్ళ గురించి మాట్లాడే అర్హత కూడా లేదు మనకి. ఆయనతో పోల్చే వ్యక్తి కూడా ప్రపంచంలో లేడని అనిపిస్తుంది. ఇదంతా నరేంద్ర మోడీ గారిని పొగడానికి కాదు. ఈరోజు నేను చదివిన ఒక ఆర్టికల్, అది కూడా ఆర్కే పలుకులు అని చెప్పేసి ఆయన ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాసిన, ఏంటంటే మోడీతో మూడింది ఎవరికి అని చెప్పేసి ఆయన ఒక ఆర్టికల్ రాసింది. మూడుతో మోడీ, మూడుతో మూడింది ఎవరికి, అద్భుతమైన టైటిల్ అది. సో విశ్లేషణ కూడా ఆయన బాగా రాసింది, దానికంటే ఎక్కువ మంచి విశ్లేషణ ఇక్కడ మనం చేసుకుందాం. సరే, ఇప్పుడు మోడీ మూడుతో అన్నాడు అంటే మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కనుక ఎన్నికైతే ముగ్గురికి మూడుతో అన్నాడు, మూడుంది ఎవరికో అన్నాడు. సో ముగ్గురికైనా ఆయన అనలేదు, మూడుంది మూడుతుంది ఎవరికో అని అన్నాడు ఆయన. అంటే మూడడం అంటే ఇక వాళ్ళకు దగ్గర పడ్డాయి రోజులు అన్నట్టు. సో ఇక్కడ మనం మిగతా రాష్ట్రాలను మనం పక్కన పెడితే మన తెలుగు మూడు రాష్ట్ర మన తెలుగు రాష్ట్రాలను తీసుకుందాం. ఆ తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురికి మూడుంది అని అనుకోవచ్చు మనం. ఎవరెవరికి అన్నది మన విశ్లేషణలో ఉంటుంది. సో ఇక్కడ కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే, నిజంగా కూడా నరేంద్ర మోడీని ద్వేషించే వాళ్ళు కొంతమంది నికృష్టపు మూర్ఖులు అని అంటా నేను. ఎందుకంటే ఇక దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వాన్ని నచ్చనోళ్ళు, అంటే మంచి చేస్తున్న ఆయన మంచిని నచ్చనోళ్ళు, మత విద్వేషాన్ని రగిల్చుకుంటున్న వాళ్ళు, డబ్బుల పరంగా ఆయనతో నష్టపోయిన వాళ్ళు, భారతదేశాన్ని ద్వేషించేవాళ్ళు. సో వీళ్ళందరినీ మనం కప్పర పెడదాం. స్వార్థపరులు ఎవడైతే ఉంటాడో వాడికి నరేంద్ర మోడీ నచ్చడు. ముందుగాల మనం రేవంత్ రెడ్డిని తీసుకుందాం. ఇక్కడ ఆయన పలుకులలో ఏమంటాడంటే, రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి టీఆర్ఎస్ పార్టీని కాల్చుతున్నాడు నరేంద్ర మోడీ అని అన్నాడు ఆయన. మనం నిజమా అబద్ధమా మనకి ఇక్కడ అనవసరం. లేకుంటే ఈయన ఎట్లా మాట్లాడతాడంటే ఇంకా ఘోరంగా ఆర్కే పలుకులు నరేంద్ర మోడీ గారి మనసులో ఒక చిప్ పెట్టి, అంటే ఒక మైక్ పెట్టి ఆయనని మొత్తం రీడ్ చేసి ఈయననే చెప్పేస్తాడనమాట అన్నీ. అదే ఆయన వ్యక్తిత్వం, ఆయనను పక్కన పెడదాం. సో ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే, అంతకుముందు ఏమన్నారు జనాలు ఎలక్షన్స్కి ముందు, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు ఏమన్నారంటే, బీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని అన్నారు, కలిసి పనిచేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ కలిసి కేసీఆర్ అనగదొక్కుతున్నారు అని చెప్పేసి ఇట్లా అంటున్నాడు. సో ఏది ఏమైనా మన నరం లేని నాలుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అన్న దాని మనం పక్కన పెడదాం. ఇక్కడ విషయం ఏంటంటే, తెలంగాణ సీఎం తర్వాత డిప్యూటీ సీఎం ఇద్దరు వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలిస్తే ఆయన వీళ్లకు మొత్తం హామీ ఇచ్చేసేసి, మీరు కేసీఆర్ అనే కుటుంబ పాలన అంతమొందించాలి, మీకు నేను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి హామీ ఇచ్చిందంట. అది ఎంతవరకు మనకు తెలియదు, హామీ ఇచ్చిందా లేదా మనకు అనవసరం. ఇక్కడ రాజకీయం ఎందుకు చేస్తున్నాడు నరేంద్ర మోడీ అంటే, భారతదేశాన్ని ఒక స్థాయిలో ప్రపంచ ఎవనిక మీద ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి మాత్రమే చేస్తున్నాడు ఆయన. సో ఏది ఏమైనా కూడా ఇంకా ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు కేసీఆర్ దగ్గర డబ్బులు లేవు, అధికారం లేదు, ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికలలో ఆయనకు అభ్యర్థులే కరువు అవుతున్నారు, ఈ అదునుగా చూసుకొని నాకు కాంగ్రెస్ ఎప్పటికీ పోటీ రాదు, కానీ ప్రాంతీయ పార్టీలైన టీఆర్ఎస్ని ఇక్కడ బొందబెట్టాలి అని నరేంద్ర మోడీ తలంచి రేవంత్ రెడ్డితో కుమ్మక్కైపోయి ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికలలో ఆయన సగం వీళ్ళు సగం పంచుకోవాలని ప్లాన్ వేశారు, టీఆర్ఎస్కి జీరో చేయాలని చెప్పేసి అనుకున్నారని చెప్పి ఈయన చెప్తున్నాడు. సో అదంతా దైవం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. సో మొత్తానికైతే కేసీఆర్కు ఈ దెబ్బతను మూడింది అని అనుకోవచ్చు. ఇంకొక విషయం కూడా చెప్పాడు, కేటీఆర్ తహతహాలు ఆడుతున్నాడు బీజేపీతో పొత్తు కలవడానికి, ఇక నరేంద్ర మోడీ ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను నమ్మడం అని చెప్పేసి మనకు తెలియవస్తున్న వార్తలు. రెండో విషయం, ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి తన రెక్కలు విరిగిన పక్షిలాగా అయిపోయి తన కూతుర్నే స్వయంగా ఈడు నుంచి కాపాడుకోలేకపోతున్నాడు అని చెప్పేసి కూడా ఒకటి ఉంది. సో ఆమె ఎప్పుడు జైలుకి వెళ్తుందో కూడా ఒక నిజంగా కూడా కవిత జైలు కనుక వెళ్తే కేసీఆర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోతాడు, ఈ పార్టీ ఇక్కడితో కథమైపోతుంది అని చెప్పేసి నరేంద్ర మోడీ అనుకుంటున్నాడు అని చెప్పేసి మనకు ఆర్కే పరుకుల ద్వారా తెలుస్తుంది.
సో అది ఏది ఏమైనా మనకు అనవసరం. అది ఒక్కొక్క వ్యక్తిని పక్కన పెడతాం. నెక్స్ట్ వ్యక్తి ఇప్పుడు మనకు చంద్రబాబు ఉన్నాడు. చంద్రబాబును నరేంద్ర మోడీ అనుకున్నట్టుగానే తొక్కేసేసిండు. జగన్ భుజం మీద తుపాకీ పెట్టి చంద్రబాబును తొక్కేసిండు. చంద్రబాబు ఆల్మోస్ట్ ఆల్ 5 సంవత్సరాలు అధికారానికి దూరం అయిపోయి పాపం అష్ట కష్టాలు పడి జైలుకు కూడా వెళ్ళొచ్చేసాడు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అయితే ఈ లోపల మళ్ళీ జగన్ని అంటే మళ్ళీ చంద్రబాబు భుజం మీద తుపాకీ పెట్టి ఇక్కడ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరి భుజాల మీద తుపాకీ పెట్టి జగన్ను నొక్కాలి, జగన్ను తొక్కేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ అనుకుంటున్నాడని కూడా ఆయన సారాంశం. సో అది ఏం, అది ఈయన చేస్తాడా ఆయన చేస్తాడా, అంటే నరేంద్ర మోడీ గారు ఇలా చేస్తాడా లేదా మనకు అనవసరం. ఇక్కడ మన విశ్లేషణ ఏంటంటే మొత్తానికి అయితే ఇప్పుడు చంద్రబాబును మళ్ళీ దగ్గరికి తీసి జగన్ను అధికారం నుంచి దించేయాలని చెప్పేసి ప్లాన్స్ జరుగుతున్నాయని చెప్పేసి మనకు తెలియవస్తున్న వార్తలు. సో ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి, చంద్రబాబు కూడా అధికారంలో ఉన్నప్పుడు అహంకారానికి పోయి నరేంద్ర మోడీ గారు తూలనాడిండు, నరేంద్ర మోడీ అంటే బీజేపీ పార్టీని ఇట్లా కాలి గోడితో తన్ని బయటకు వచ్చేసింది అన్నది మాత్రం వాస్తవం. సో ఇప్పుడు మళ్ళీ రామమందిరం ఇది ప్రారంభోత్సవానికి చంద్రబాబును పిలిచిండ్రు, ఆహ్వానం అందుకొని చంద్రబాబు సంకలు ఎగురేసుకుంటూ వెళ్తున్నాడు. మరి వీళ్ళ బంధం మరి ముడిపడుతుందా లేదా అని చెప్పేసి కూడా మనకు తెలియవస్తుంది. సో ఏది ఏమైనా కూడా చంద్రబాబును ఆ రకంగా మరి వాడుకొని మళ్ళీ వదిలేస్తారా అన్నది ఇక్కడ మనం ఆలోచించాలి, చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరిని. సో మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ముడుతుందా, మంచికి ముడుతుందా చెడుకు ముడుతుందా ఆలోచించాలి. ఇంకా కమింగ్ టు ది పాయింట్, లాస్ట్లో జగన్. ఇప్పుడు జగన్ను మాత్రం, జగన్ కూడా చాలా అహంకారం పెరిగిపోయింది, జగన్ మీద చాలా కేసులు ఉన్నాయి, జగన్ కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినా కూడా జగన్ మీద ప్రజలకు విరక్తి వచ్చేసింది, ఈసారి జగన్ ఊడిపోవడం ఖాయం. అట్లాంటి వ్యక్తితోనే బీజేపీ పొత్తు కలిసి వెళ్తే మళ్ళీ అక్కడ కూడా బీజేపీ మొత్తం నామరూపాలు లేకుండా పోతుందని చెప్పేసి భయపడిపోయి ఇప్పుడు జగన్ను ఓడించేసి మళ్ళీ చంద్రబాబు ఆర్ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చేస్తే జగన్కు ముడుతుంది అని చెప్పేసి ఈ విశ్లేషణ ద్వారా మనకు తెలిసింది. మరి నరేంద్ర మోడీ గారి మనసులో ఏముంది? నరేంద్ర మోడీ గారు మూడోసారి కనుక ప్రధానమంత్రి అయితే ఈ ముగ్గుట్లో ఎవరికి మూడుతుందో అన్నది ఇక్కడ ప్రధాన అంశం. సో ఎవరికి మూడినా మూడకపోయినా నరేంద్ర మోడీ గారు కనుక ఆయన అయితే తప్పకుండా నీతి నిజాయితీగా నమ్ముకొని మూడోసారి ఎన్నికలకు పోవడం ఖాయం, అద్భుతమైన మెజారిటీని గెలవడం ఖాయం, భారతదేశాన్ని ప్రపంచ పటంలో మళ్ళొక స్థాయికి తీసుకెళ్లడం మాత్రం ఖాయమని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి, తర్వాత నివేదికలు కూడా వస్తున్నాయి. సో ఏది ఏమైనా నేను చెప్పిన దాని కానీ నీతి నిజాయితీ ఉన్నోడు ఎప్పటికీ తన వెంట విజయం ఉంటుంది అన్నదానికి ఇది తార్కాణం. సో ఏది ఏమైనా కూడా భారత ప్రజలు జాగ్రత్తగా ఆలోచించండి, భారతదేశానికి పక్క దేశాల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించడంలో మోడీ చాలా దిట్ట. భారతదేశ ప్రజలు సురక్షితంగా బతకడానికి మోడీ దేవుడు మోడీ రూపంలో పంపించండి అన్నది కూడా మన వాస్తవం. ఇవాళ 21 రేపే అయోధ్యలో రామరాజ్య స్థాపన మళ్ళీ జరగబోతుంది అన్నదానికి కూడా తార్కారం. అందుకు మనం అక్కడి ముఖ్యమంత్రి యోగిని కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. సో భారత ప్రజలారా, వచ్చే ఎన్నికలలో నిజంగా కూడా మీకు మీ మనసు లోపల కనుక బలమైన విశ్వాసం ఉంటే నరేంద్ర మోడీని గెలిపించండి, భారతదేశాన్ని కాపాడండి. జై తెలంగాణ, జై భారత్, నమస్తే.